హాయ్ హలో వెల్కమ్ టు దిషా టీవీ థియేటర్ల వద్ద మళ్ళీ ఒకప్పటి దృశ్యాలు కనిపించబోతున్నాయి టికెట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకోబోతున్నారు అంత హైప్ ఉంది మరి సలార్ సినిమాకి విజయ దాహంలో ఉన్న హైంగ్రేబుల్ స్టార్ ప్రభాస్కి ఈసారి బాక్సాఫీస్ను మింగేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సలార్ ఫస్ట్ టికెట్ ను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పదివేల రూపాయలకు కొన్నారు ఈ టికెట్ ప్రభాస్ పృథ్వీరాజ్ కుమారన్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ సమక్షంలో ఈ టికెట్ ని కొన్నారు డైరెక్టర్ రాజమౌళి మరోపక్క రెబల్ స్టార్ ప్రభాస్ వీరాభిమానులకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ఈ నెల ఇరవై రెండున అర్ధరాత్రి ఒంటి గంటకు వేసే సలార్ స్పెషల్ షోకి వంద టికెట్లు ఉచితంగా ఇస్తానని నిఖిల్ ప్రకటించారు ఈ వంద మందిలో తాను కూడా ఉంటానని వెల్లడించారు సలార్ సినిమా ఈ నెల ఇరవై రెండున తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది తెలుగులో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది అయితే టికెట్ ధరలు పెంచుకోవడానికి విడుదల రోజు ఒక అర్ధరాత్రి షో వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మైత్రి మూవీ మేకర్స్ కి ఇచ్చింది దీంతో మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుంది సాధారణంగా ఈ షోకి టికెట్ ధరలు వేలల్లో ఉంటాయి కానీ నిఖిల్ ఏకంగా వంద టికెట్లు ఫ్యాన్స్ కి అందిస్తానని ఆశ్చర్యపరిచారు శ్రీరాములు థియేటర్లో సలార్ మూవీని నాతో కలిసి చూడడానికి వంద టికెట్లు ఉచితంగా అందిస్తున్నాను ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ బాయ్ డైహార్ట్ ఫ్యాన్స్ కోసం ఇస్తున్న ప్రజల కోరిక మేరకు పదేళ్ల క్రితం ఇదే థియేటర్లో మిర్చి సినిమా ఒంటి గంట స్పెషల్ షో చూశాను మళ్ళీ చరిత్రను తిరగరాద్దామని నిఖిల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు నిఖిల్ పోస్టుకు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది టికెట్ నాకు కావాలంటే నాకు కావాలని ప్రభాస్ అభిమానులు కమెంట్లు పెడుతున్నారు ఇలా కమెంట్లు పెట్టిన వాళ్ళలో కొంతమందిని గా సెలెక్ట్ చేసి టికెట్లు అందజేస్తారు ఈ మధ్య కొంతమంది సినిమా జర్నలిస్టులు ఇలా ఎక్స్ లో తమను ఫాలో అయ్యే వారికి సినిమా టికెట్లను ఉచితంగా అందిస్తున్నారు కానీ ఒక హీరో మరో హీరో సినిమాకు ఇలా టికెట్ ఉచితంగా అందించడం గొప్ప విషయం అని అంటున్నారు ఇంకో సంగతి ఏంటంటే నిఖిల్ కూడా ప్రభాస్ ఫ్యాన్ నిజానికి నిఖిల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక ప్రభాస్ అభిమాని కాబట్టి రెండు వేల పదమూడులో నిఖిల్ చేసిన ఒక ట్వీట్ను ఇప్పుడు బయటకు తీసి మరీ ఆయన్ని రంగంలోకి దించాడు అర్ధరాత్రి ఒంటిగంట షో ఎప్పుడూ చూడలేదని ప్రభాస్ ఫ్యాన్స్తో కలిసి ప్రభాస్ మూవీని చూడడం తన ఒక కొత్త అనుభూతిని అని నిఖిల్ రెండు వేల పదమూడులో మిర్చి సినిమాను ఉద్దేశించి ట్వీట్ చేశారు ఈ టికెట్ను నిన్న ప్రభాస్ అభిమాని ఒకరు రిప్లై ఇచ్చారు సలార్ అర్ధరాత్రి ఒంటిగంట షో అంట నీ పలుకుబడి వాడి నువ్వు ఒక టికెట్ తీసుకొని నాకు ఒకటి ఇప్పిస్తే నీ పేరు మీద గుడిలో అర్చన చేయిస్తా నిఖిల్ అన్న అని పోస్ట్ చేశాడు దీనికి నిఖిల్ శ్రీరాములు ఒంటి గంట షో ఫిక్స్ అని రిప్లై ఇచ్చాడు మరి ఒక్కడికే ఇస్తే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో ఏకంగా వంద మంది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు నిఖిల్